ప్రైజ్ అందరికీ. దేవాదేవునికి మహిమ కలుగును గాక. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. సంఘమంతటికి గుడ్ ఫ్రైడే దినము ఆహ్వానం పలుకుతూ ఐదవ మాట ధ్యానం చేసుకుందాం. ఐదవ మాటగా యోహాను సువార్త 19:28 చదువుకుందాం. యోహాను సువార్త 8. తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను దప్పుగొనుచున్నానని, నేను దప్పుగొనుచున్నానని, నేను చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక, వారు ఒక స్పాంజీ చిరకతో నింపి హిస్సోపు పొడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. చాలు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన తండ్రి, ఇంతవరకు మీ సన్నిధి మా మధ్య ఉంచారు తండ్రి. ఈ ఐదవ మాటలో కూడా మీరు మాతో ఉండి నాతో మీరు మాట్లాడమని ప్రభు సిలువలో మీరు పలికిన మాటలు మేము ధ్యానించుండగా తండ్రి, సిలువను మరి దగ్గరగా చూసి ప్రభు మీకు సంతోషం పెట్టే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయమని, వాక్శక్తిని అందించమని, కృప చూపించమని యేసయ్య పరిశుద్ధ నామన బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి ఒక వందనాలు. హల్లెలూయా చెప్దామా ఒకసారి? హల్లెలూయా, హల్లెలూయా. ఈ నాలుగు మాటలు మాట్లాడినంత సమయం వేసే ఎక్కడున్నారు? సిలువలో ఉన్నారు. ఈరోజు శుక్రవారం కదా, గురువారం రాత్రి నుంచే ఆయన శరీరంలో నుంచి రక్తం పోవడం, గెత్సెమనే వనంలో మనకు తెలుసు అందరికీ చెమట రక్తంగా మారింది. అంతేకాదు ఆయన మనసులో ఎంతో కలవరం కూడా ఉంది. తండ్రికి ప్రార్థన చేశారు. అయితే మధ్యరాత్రిలో ఆయన పట్టుకొని వెళ్ళినప్పుడు, లేకపోతే సిలువ మీద ఎక్కించినప్పుడు, కొరడాలతో కొట్టబడి, ఇంకా మనం సిలువకి దగ్గరగా ప్రతి నిమిషం ప్రతిసారి వాక్యం వినేటప్పుడు మనము దేవునితోనే కనెక్ట్ అయి ఉంటాం. ఈరోజు మరి ఎక్కువ సమయం మనం మందిరంలో గడిపి సిలువ ధ్యానాలు, ఏడు మాటలు ధ్యానం చేస్తుండగా ఇంకొంచెం సిలువకి దగ్గరగా సిలువ శ్రమల్ని మనం చూచే అవకాశం దేవుడు మనకిస్తున్నాడు కాబట్టి ఒకసారి ఆలోచన చేద్దాం. ఏదో వచ్చేమో వెళ్ళేమో సిలువు మాటలు ఈరోజు ఏం దుఃఖం అవసరం లేదు, ఇవి కాదండి. కొంచెం లోతుగా కొంచెం ఆయన శ్రమ ఏంటో మనం అర్థమైతేనే, మనకు కొంచెం మనసులో నొచ్చుకుంటేనే, ఆ బాధ తెలిస్తేనే అసలు మన రక్షణ విలువ మనకు తెలియాలని ఆలోచన కలిగి ఉన్నాడు దేవుడు. ఇంకో సంగతి ఏంటంటే, ఆయన ఇంతసేపు సిలువలో ఆయన పడిన వేదన, ఆ పొందిన గాయాలు, ఆ కొరడా దెబ్బలు, ఆ అవమానాలు, ఆ చీత్కారాలు, వీపంతా దున్నబడి కొరడాలతో కొట్టబడి ఉమ్మి వేసి గడ్డం పీకి ముసుగు వేసి పిడిగుద్దులు గుద్ది మరి ఆ ఎండలో ఆ కాడి ఆ సిలువ మాను మోసుకుంటూ వెళ్తే మరి ఆయనకి దాహం అవుతుంది కదా. శారీరకంగా ఆయన మనుష్య కుమారుడని చెప్పబడింది. పరిపూర్ణమైన మానవుడు, పరిపూర్ణమైన దేవుడు. రోమా 1:7 చదువుదామమ్మా. రోమా 1:7. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. పునరుద్ధానమైన తర్వాత ఈ వాక్యం చెప్పబడింది. అంటే నిరూపింపబడ్డాడు. ఆయన ఏదో ఆషామాషగా ఆయన మనిషి కుమారుడు, ఆయన కన్యాగర్భాన పుట్టాడు, ఇవన్నీ కాదు. లాస్ట్ ఫైనల్ స్టేట్మెంట్ ఇది, మనిషి కుమారుడుగా దావీదు సంతానంగాను దేవుని కుమారుడుగాను పునరుద్ధానుడైనందువలన రుజువు చేయబడ్డాడు. మనిషి కాబట్టి మనిషి అయిన వాళ్ళందరికీ దాహం అవుతుంది కదండి. కొంచెంసేపు ఎక్కువ మాట్లాడిన దాహం అవుతుంది, గొడవ పడిన దాహం అవుతుంది, ఆలోచించిన దాహం అవుతుంది, ఎండలో వచ్చిన దాహం అవుతుంది కదండి. చాలా శ్రమ నొందినప్పుడు కూడా దాహం అవుతుంది. ఆయన మనిషి కాబట్టి దాహం పొందాడు, దాహం అయింది ఆయనకి, చెప్పలేనంత దాహం అన్నమాట. కాబట్టి దాహము భౌతిక దాహం ఒకటి. ఇది ఎందుకైనా దాహం కొన్నాడు, ఆయన దాహం కొన్నడం అంటే ఏంటి అసలు, ఈ విషయాలు మనం ఒకసారి వివరించుకుందాం. దాహం అయింది అని చెప్తుంటే ఆయన ఫస్ట్ ఈ వాక్యంలో ఏమైందంటే, లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను. లేఖనం ఫస్ట్ అక్కడ రాయబడిన మాటనే మనం చెప్పుకుందాం. లేఖనము నెరవేర్చు ముందుగా ఆయనకి దాహం అయితే నీళ్ళు ఇస్తే, లేకపోతే ఆయన కొంచెం మనం దయ చూపిస్తే కొంచెంసేపు బ్రతుకుతాడనో, కొంచెం నెమ్మదిగా చనిపోతాడనో కాదు. కానీ ముందుగా చెప్పబడిన ప్రవచనాలు, లేఖనాలు నెరవేర్పు, ఇదంతా కూడా లేఖన నెరవేర్పు. కీర్తన గ్రంథం
69:21 కీర్తన 22:15 ప్రకారం నాకు దప్పి అయినప్పుడు చిరకనిచ్చారు. దప్పిక కొంటాడు, మెస్సయ దప్పిగొంటాడని లేఖనము అక్కడ చెప్పబడింది. ఇక్కడ దేవుడు నెరవేర్చాడు. నా నాలుక నా దవడను అంటుకొనుచున్నది అని ఒక వచనం అక్కడ అన్ని ముందుగానే ప్రభు వారు మన కొరకు ఏం చేయనై ఉన్నారో అన్ని లేఖనాలతో పోల్చుకుని చూస్తున్నారన్నమాట. ఇప్పుడు ఆయన నెరవేర్పు జరిగింది, దప్పిగొనడం జరిగింది. దప్పిగొన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండాను. అక్కడ ముందే పెట్టారంట, చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర ముందే పెట్టారు. మార్కు సువార్త 15 అనుకుంటే ఒకసారి చూడండి, మార్కు సువార్త 15:23 అంతటా బోళము కలిపిన ద్రాక్ష రసము ఆయనకిచ్చిరి గాని ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. ఎప్పుడు అది సిలువ వేయక ముందే గొల్గొతా అనబడిన చోటుకు ఆయనను తీసుకొని వచ్చిరి. అప్పుడు అక్కడ బోళము కలిపిన ద్రాక్ష రసం ఆయనకిస్తే ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. ముందే బోళము కలిపి ఉన్నది. ఎందుకు బోళం కలిపి అంటే ఆయన మత్తుగా ఉండి బాధ మర్చిపోవాలని, భరించరాని బాధ ఆ బోళంతో కలిసి. ఇప్పుడు సిలువ శ్రమ పొంది స్పృహలోనే ఉండి ఆయన అంతా భరించి మన పక్షాన ఉండి సిలువని మరణాన్ని పొంది ఆత్మని అప్పగించుకునే లోపుగా ఆయన మత్తులో ఉంటే ఎలా జరుగుతుంది ఇదంతా? మత్తులో ఉండి సిలువని నెరవేర్చలేరు సిలువ కార్యం. కాబట్టి ఆయన పుచ్చుకోలేదు. అక్కడ ముందే బోళం కలిపి పెట్టారు పాత్రని. లాస్ట్లో కూడా ఆ పాత్రలో నుంచి చిరక పుచ్చుకొని చిరకని అందిస్తే స్పాంజితో ఆయన రుచి చూచారు. కాబట్టి ఇవన్నీ భౌతికంగా వాళ్ళు చేసిన పనులు, వాళ్ళు కఠినంగా అసలు మానవ స్వభావం ఏంటనేది ఇక్కడ వెల్లడవుతుంది. కఠినాత్మలు కదండి, ఎవరైనా చనిపోయేటప్పుడు కొంచెం దాహం ఇస్తాం కదా, ఒక చుక్క నీళ్లు గొంతులో వేస్తాం వాళ్ళు తాగినా తాగకపోయినా. ఏదేమైనా మానవుల పాప పరిహారార్థం ఇదంతా చేస్తున్నప్పటికీ ఈ మానవుల పాపమంతా ఒక్క వ్యక్తి మీద, ఒక్క శరీరం మీద దేవుడు మోపి ఆ పాపాన్నంతా పరిహారం కొరకు ఈ లేఖనాలన్నీ నెరవేర్చుకుంటూ దేవుడు తీసుకొని వచ్చారు. అయితే ఈ దప్పిగొనుచున్నాను అనే మాటకి ఇంకొక అర్థం ఏంటంటే ఆత్మీయంగా దప్పిగొంటున్నాను, ఆత్మీయంగా దప్పిగొంచున్నాము. ఆయన వాస్తవానికైతే భౌతిక దాహంలో చూస్తే ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఏదేను వనంలో ఒక నది ఉందంట, అవన్నీ తడపడానికి జీవము నీళ్లతోనే కదా ఉండి వచ్చేది. ఒట్టి చెట్లేనా, పశు పక్షాదులు ప్రతిదీ, భూమి అంటే భూమి ఆకాశం సృజించిన యెహోవా అంటే భూమిలో నీళ్లు భాగంగా ఉన్నాయి కదా, నీళ్లు నదులు సముద్రాలు అంతర్భాగంగా ఉన్నాయి. మరి నీటిని కూడా సృష్టించిన దేవుడు, మరి దాహమైనప్పుడు ఎంతోమందికి దప్పిక తీర్చిన దేవుడు, ఎవరు దప్పిక తీర్చారండి? ఎవరు దప్పిక తీర్చాడు యేసయ్య? ఎవరు దప్పిక? ఇస్రాయేలీల దప్పిక. బండని కొడితే కొన్ని లక్షల మంది తాగారు. బండతో మాట్లాడమంటే నీరు ఉబికింది. ఇంకా హాగరు ఎడారిలో ఒక్కతే కొడుకును తీసుకొని వెళ్తుంటే ఆ కొడుకు నీళ్ళు లేక చనిపోతుంటే అక్కడ చూచిన దేవుడు, హల్లెలూయా హల్లెలూయా, ఆమె ఆయన దప్పిక తీర్చిన దేవుడు. ఇంకొక ఉదాహరణ ఏంటంటే సంసోను శత్రువులతో పోరాడి వచ్చేటప్పుడు, అయ్యా నేను దప్పిక అవుతుంది చనిపోతాను అన్నప్పుడు అక్కడ లేహీలో ఒక బావిని దేవుడు తెరిచాడంట. హల్లెలూయా హల్లెలూయా. సంసోను దాహము తీరి తెప్పరిల్లేడు బ్రతికేడని ఉంటుంది న్యాయాధిపతులు 16. అయితే యుద్ధం చేసిన వాళ్ళకి దాహం ఇయ్యడం తెలుసు, దేవుడు ఎరిగున్నాడు. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా సంసోనుని ఆదుకున్న దేవుడు, హాగర్ని తన కుమారుని దాహం తీర్చిన దేవుడు, ఇస్రాయేలీల లక్షల జనాలకి దాహం తీర్చిన దేవుడు, మరి ఆయన సర్వసృష్టికర్త, భూమిని అందులోని సమస్తాన్ని కలుగు చేసి మాటతో నీళ్లను కూడా సృష్టించిన దేవుడు, మరి ఆయనకి దాహం అయినప్పుడు ఏంటి అసలు ఆ పరిస్థితి? కఠినాత్ములు అందరూ కొట్టారంట. కఠినాత్ములు చాలా బాధలు పెడితే అందుకే దాహం అయిందని మనం ఒక పాట పాడుకుంటాం. ఆ దాహము భౌతికంగా దాహమైంది. నిజంగానే ఆయన మనుష్య కుమారుడు కాబట్టి శరీరంలో ఉన్న రక్తమంతా పోతుంది. ఆయన వేదన పడ్డాడు, ఆయన ఎంతో అలసిపోయాడు. ఆయన సిలువను మోసుకుంటూ కొండకి నడిచి వెళ్ళాడు కల్వరికి. అంత దాహంలో ఆయనకి నీళ్లు అందించిన వాళ్ళు ఎవరూ లేరు. హల్లెలూయా. మంచినీళ్ళు ఇచ్చారా ఆయనకి? చిరక మత్తు ఇచ్చే చిరక చేదుగా ఉందంట. అది కూడా ఆయన పుచ్చుకోలేదు ముందు, తర్వాత రుచి చూచాడు ప్రాణం అప్పగించినప్పుడు. అయితే ఇది ఇంకొక కోణం మనం చూస్తే ఆత్మీయంగా దప్పిక, ఆయన జీవజల ఊట అయి ఉన్నాను,
ఎవడైనా దప్పికొంటే యోహాను సువార్త ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 5. హల్లెలూయా. ఏడో అధ్యాయం 37 వచనం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకో. ఎవరికైనా దప్పికుంటే నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకోమంటున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన దగ్గర వాస్తవానికి ఆయన మహిమను కనపరిచి నీళ్లు తాగే అవకాశం ఉందా లేదా? దేవదత్తలు వచ్చి నీళ్ళు ఇవ్వచ్చు కదా ఆయనకి, అది భౌతిక దాహం. కానీ ఆయన అది చేయలేదు. ఆయన లేఖనాలు నెరవేరుస్తున్నాడు, తండ్రి చిత్తం చేస్తున్నాడు. తండ్రి చిత్తము చేయటే నాకు ఆహారము పానమై ఉన్నది అన్నాడు. అయితే ఇక్కడ ఆయన అంటున్నాడు, ఎవరు అంత మహాదినము అంత్యదినము ఆ పండగలో నిలబడి అందరి ముందు చెప్తున్నాడు, ఎవరైనా దప్పికొంటే నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోండి. అంటే మనం మనకున్న దాహం ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మనకున్న దాహం ఏంటి? ఏ దాహంతో ఉన్నాం మనం? ఏ దాహంతో ఉన్నాం మనం? రక్షణ పొందాము, రక్షణ పొందని వాళ్ళు అనేకులు ఉన్నారు. మరి మన గురించి ఏంటి? మరి మనకు అప్పగించిన రక్షణ, మన ఎదురుగా ఉన్న రక్షణ పొందని బిడ్డల విషయం ఏంటి? దేవుడు ఏ దాహంతో ఉన్నాడు? ఏ దాహంతో మనం ఉండాలి? ఇది ఒకసారి చూసుకుందాం. మనం ఏం చేయాలి ఆయన దప్పిక తీర్చాలంటే? ఆ రోజు వాళ్ళు దప్పిక తీర్చలేదు, వాళ్ళు దప్పిక తీర్చలేదు. కానీ మనమైతే ఆయన దాహము తీర్చవలసిన వాళ్ళమై ఉన్నాము. ఆ జీవజల ఊట అయిన నన్ను విడిచిపెట్టారు అంటున్నాడు ఒక దగ్గర యేసయ్య. దే ప్రభు ఏమంటున్నాడు అంటే జీవజల ఊట అయిన 2:13 జీవజల ఊట అయిన నన్ను. ఆయన జీవజల ఊట, ఆయన ఎంతమందికైనా దప్పిక తీర్చగల దేవుడు. కాబట్టి మనం మన ఆత్మలో ఒక శూన్యం అనేది దేవుడు కాకుండా, జీవజల ఊట అయిన ప్రభువుని కాకుండా వేరే వైపు వంకర మార్గాల్లో వెళుతూ తెలిసి తెలియని స్థితిలో, లేకపోతే ఘోర పాపంలోనో, లేకపోతే ఒక్కొక్కసారి కొంతమంది సాకులు చెప్తారు, నాకు బాధ ఉందండి అందుకే ఇది చేస్తున్నా, నాకు బాధ ఉందండి అందుకే ఇది అలవాటయ్యాను. అలాంటి పరిస్థితుల్లో కూడా ఏ దాహం కలిగి మనము ఈ లోకంలో తిరుగులాడుచున్నాము? ఏ దాహము కలిగి మనము దిక్కుతోచని స్థితిలో, ఏ దాహము కలిగి మనం ఉన్నామో మనం ఒకసారి పరిశీలించుకోవాలి. ఏ దాహం ఉన్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని సమస్యలున్నా దేవుని దగ్గరికి వస్తే మనకి దప్పిక తీరుతుంది. రూకలు లేకపోయినా వచ్చి కొనుక్కోండి అంటున్నాడు. దప్పికొనిన వారులారా నీళ్ల యొద్దకు రండి, నేను దప్పిగల మన మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమరిస్తానన్న దేవుడు మనకి ఆయన ప్రాణం పెట్టేటప్పుడు దప్పికొన్నాడు. ఒకసారి ఆలోచించుకుందాం, మరలా మరలా ఆయన సిలువ ఎక్కడు, మరలా మరలా సిలువ వేయబడ్డు, మరలా మరలా దప్పికొన్నాడు ఆయన. హల్లెలూయా. ఒకసారి అయిపోయింది, ఒకసారి అయిపోయిందండి. కాబట్టి మనం ఆయన్ని ఎందరైతే అంగీకరిస్తారో, ఆయన నామందు ఎంతమంది విశ్వసిస్తామో, నేనే మార్గం సత్యము జీవమైన జీవాధారమైన ఆయన నీటి ఊట అయిన ఆయన దగ్గరికి మనము రావలసినది. రక్షణ పొందిన వాళ్ళు కూడా ఇదిగో మనం బాప్తిసం పొందాం కాబట్టి మనము నేరుగా పరలోకానికి వెళ్తాము, ఇందాక పాశ్రం గారు మనం ఫలానా వాళ్ళకు సంబంధించిన కాబట్టి మనం వెళ్తాము అనుకోవడానికి వీల్లేదు. మనకి దేవుడు ఒక ప్రణాళిక మనకు పెట్టాడు. మనం ఈ లోకంలో శుద్ధీకరించబడి దేవుణ్ణి తెలుసుకొని రక్షించబడి ఆయన యందు మన దాహం తీర్చుకొని మనకు ఎదుట ఉన్న వాళ్ళ దప్పి కూడా తీర్చవలసిన బాధ్యత మనకున్నది. ముందు మన దాహం తీర్చుకుందాం ఆయన ఊట యొద్దకు వచ్చి. అయితే ఈ జీవ జలము తీసుకున్నాక, విశ్వాసం ఉండి రక్షణ పొందినాక తర్వాత పరిస్థితి ఏంటి? లాస్ట్ వరకు పరిశుద్ధపరచబడుతూనే వెళ్ళాలి మనం. హల్లెలూయా. పరిశీలించుకుంటానే పరిశుద్ధపరచబడుతూనే మనం వెళ్ళాలి. మరి చివరికి ఏం జరుగుతుంది? పరలోకం వెళ్ళాలి కదా. పరలోకం వెళ్ళినాక రక్షణ పొందడమే దాహం తీర్చడం కాదు, అక్కడికి వెళ్ళాక ఆనాడు ఆదిలో ఆదాము హవ్వలు పోగొట్టుకున్న మహిమ కదండి, ఆ మహిమను, కోల్పోయిన మహిమను తిరిగి యేసయ్య ఇచ్చి ఆయన మహిమా స్వరూపి అయిన ఆయన పోలికలోకి మనం మార్చబడితేనే ఆ పరలోకంలో మనకి స్థానం ఉంది. హల్లెలూయా. ఆయన ప్రత్యక్ష పరచబడినప్పుడు మనం ఆయనలాగే ఉంటామంటాడు. కాబట్టి ఆయన మనకు మహిమనియ్యాలనే ఆయన దాహము. హల్లెలూయా. ఆయన దాహం ఏంటండి? ఈ మానవాళి కోల్పోయిన మహిమను తిరిగి, తన మహిమను ఇయ్యాలనే ఏకైక ధ్యేయమే యేసయ్య దాహం. ఇది 3వసారి నాకు ఈ వాక్యం వచ్చింది.
ఫస్ట్ టైం హాస్టల్లో ఉన్నాను, బ్యాగ్ వేసుకొని ఇక ఎంత టెన్షన్ అంటే మధ్యరాత్రిలో ఫోన్ చేశారు పాస్టర్ గారు, ఎవరో అమ్మగారు రాలేదు, ఏదో సిద్ధపడ్డాను. వస్తూ ఉంటే టక్కన మళ్ళీ బ్యాగ్ దించేసి ఇది ఎందుకో ఇచ్చారు, నేనేం పెద్ద కవినా అనుకుంటూ ఏదో గుర్తు మళ్ళీ మర్చిపోదాం గబగబా రాసుకున్నాను. 3 సార్లు చెప్పాను ఎవరు రాసుకున్నారో తెలీదు. ఈ మానవాళికి తిరిగి తన మహిమనీయాలనే ఏకైక ధ్యేయమే ఏసయ్య దాహము. ఈ కొటేషన్ ఎందుకో టక్కన మెరిసింది. దాహం ఏంటి? ఆయన దాహం మనం పాపాల నుంచి విడుదల పొంది రక్షణ పొంది పరిశుద్ధపరచబడుతూ ఆయన ఎందు నిలుస్తూ నడుస్తూ చివరికి ఏం కావాలి? మహిమ. హల్లెలూయా. మహిమను అందుకోవాలి, మహిమలోకి మార్చబడాలి. మన మహిమ ఏంటి? అన్నిటికీ రకరకాల మహిమలు ఉంటాయంట. అప్పుడు పరలోకంలో మహిమ స్వరూపాలతో మనం ఉండాలని, ఆ మహిమ లోకములో ఆయన కుడిపార్శ్వంలో మనం ఉండాలని ఆయన దాహం. హల్లెలూయా. అంతిమంగా ఆయన కోరిక ఏంటి? దాహం అంటే నోట్లో ఉన్న దప్పికే దాహమే కాదు, తృష్ణ. జీవము గల దేవుని చూడాలని తృష్ణ కొనుచున్నాను అంటాడు. హల్లెలూయా. తృష్ణ అంటే గొప్ప వాంఛ, గొప్ప కోరిక, అదొక ఆశ, ఆసక్తి, ప్యాషన్. హల్లెలూయా. కాబట్టి మనం ఆ మహిమను అందుకోవాలి, ఆ దాహం మనం తీర్చుకోవాలి. ఈరోజు దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది మనకు మనమే దప్పిక తీర్చుకొని ఎదుటి వాళ్ళ దప్పిక పట్టించుకోకుండా ఉంటే అది అంత మనం మంచి విశ్వాసం అనిపించుకోం. ఈ లోకంలో ఎంతోమంది పడిపోయి చెడిపోయి తిరుగుతున్నారు, ఎంతోమంది దిక్కుతో ఇళ్ళు, కొంతమంది ప్రిస్టేజ్కి పోయి దేవుడు అంటే ఏమో అనుకుంటున్నారు, కొంతమంది భయపడి నమ్మటం లేదు, కొంతమంది హింసలు వస్తాయేమో నమ్మటం లేదు, మీ ఇంతవరకు చాలు నమ్మితే ఇంకా లోతుకెళ్తే శ్రమలు వస్తాయి అనేవాళ్ళు ఉన్నారు. కానీ మనకు ఎలాంటి దాహం ఉండాలి? చివరి దాకా అందరూ మహిమలోకి చేరాలి. హల్లెలూయా. హల్లెలూయా. నిత్య జీవం పొందాలి, జీవజల ఊటలోకి మనం వెళ్ళాలి. అక్కడ ప్రకటన గ్రంథం దాకా అక్కడ కూడా ఒక నది ఉందంట, ఏదైనా తోటలో నది ఉన్నట్టే ప్రకటన గ్రంథంలో కూడా సింహాసనం కింద నుంచి స్ఫటికము వంటి మెరైనట్టు ఒక మంచి జీవజల నది ఉన్నదంట. హల్లెలూయా. ఆ పరలోకంలో శారీరకమైన దప్పిక ఆకలి ఉండదు, కానీ జీవజలం మనకు అవసరం. ఆయనే జీవం, ఆయనే జీవజలం. కాబట్టి జీవజలమైన ఊట యొద్దకు మనం వచ్చి ఉన్నాము. ఆ నీళ్లలో నుంచి మళ్ళీ మురికి నీళ్ళల్లోకి వెళ్ళకూడదు మనం. హల్లెలూయా. హల్లెలూయా. మళ్ళీ ఒక జలలో నుంచే మురికి నీళ్ళు మంచి నీళ్ళు ఊరుతాయా అంటున్నాడు దేవుడు. కాబట్టి మన హృదయంలో నుంచి జీవ, మన కడుపులో నుంచి జీవజల నదులు పైకి పెళ్ళుబికి వస్తాయి అంటున్నాడు. హల్లెలూయా. మనం నోరు తెరిస్తే వాక్యమే రావాలి, కృపాసహితమైన మాటలే రావాలి, దేవుని వాక్యమే రావాలి, జీవజల అది ధారాళంగా ప్రవహించాలి జల నది. హల్లెలూయా. కాబట్టి మురికి మాటలు, చెడ్డ మాటలు, ఇంకా గల్తీ పత్రికలు, శరీరేచ్ఛలు, శరీర కార్యాలు ఏవి మన నోటితో కూడా బూతులు, సరస్వక్తులు రావద్దు, లైట్ తీసుకోవద్దండి. తప్పకుండా సిలువ దగ్గరకు వచ్చినప్పుడు ఇవన్నీ మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఒకసారి మనం ఇందులో అంటుకట్టబడిన తర్వాత పక్కకెళ్ళిపోతే ఏమైనా చేయగలమా? అంటుకట్టబడిన తీగ మళ్ళీ ఎండిపోదా? ఆ నీళ్ళని మనం తీసుకోకపోతే ఎండిపోమా? కాబట్టి దినదినము నీళ్ళని తాగాలి మనము. వాక్యమైన నీరు, ఉదక స్నానం అంటే, ఉదకం అంటే నీరు, ఆ నీటిని రోజు తాగాలి మనం. హల్లెలూయా. జీవమిచ్చే నీరు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనము ఈ మహిమ గురించి ఒక 2-3 వచనాలు చదువుకుందామమ్మా. రోమపత్రిక 3:23, మొదటి కొరింథీ 2:7, హెబ్రీ 2:10. రోమపత్రిక 3:23. ఏ భేదమును లేదు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచున్నారు. చూసారా ఏం కావాలి మనకి? మహిమను పొందలేకపోతున్నాము. ఎందుకు పొందలము? ఎందుకు కావాలి మహిమ అంటే, పరలోకంలో మహిమ స్వరూపాలే ఉంటాయి. దేవుడు ఆ మహిమ కొరకే ఇంత త్యాగం చేశాడు. ఆ మహిమను మనం ఆది దంపతులు పోగొట్టుకున్నారు, అక్కడి నుంచి వస్తూనే ఉంది. మహిమ లేకుండానే మనం ఉంటున్నాం. హల్లెలూయా. తర్వాత మొదటి కొరింథీ 2:7, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగయుండెను జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించెను. మన మహిమ నిమిత్తం. హల్లెలూయా. హల్లెలూయా. మన మహిమ నిమిత్తమే జగదుత్పత్తికి ముందే ఈ ప్రణాళిక చేశాడు దేవుడు. హల్లెలూయా. అన్ని విషయాల్లో ఈ జీవజలము దప్పిక ఏంటంటే
జీవజలము త్రాగాలి. జీవజలం మనకి జీవజలం కొరకు దప్పిగొనాలి. హల్లెలూయా. తర్వాత హెబ్రీ పత్రిక 2:10 మహిమ గురించి చెప్తున్నాం. ఆయన అనేకులైన కుమారులను ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. ఏం చేస్తున్నాడంట? ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా. హల్లెలూయా. మనందరిని ఏం చేస్తున్నాడు దేవుడు? మహిమకు తీసుకొని వెళ్తున్నాడు. హల్లెలూయా. మన రక్షణకర్త శ్రమల పాలవడం దేవుని చిత్తం. ఆయన నలుగొట్టుట ఆయనకు ఇష్టమాయను. ఇక్కడ కూడా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేస్తున్నాడంట. మనకు కొంచెం శ్రమ రాగానే అయిపోయింది మన పని. ఇక ఆ రోజు ప్రార్థన రాదు, స్తుతి రాదు, పాటలు రావు, ఏమి రావు. కాబట్టి మనమే ఇలా ఉంటే ఎన్నో సంవత్సరాల నుంచి రక్షణ పొంది దేవునితో నడుస్తూ ఎంతో సహవాసం ఉండి ఎన్నో వాక్యాలు వింటూ ఉంటే ఏమీ తెలియని బిడ్డలు, అప్పుడే కొత్తగా నమ్మిన వారు కావచ్చు, నమ్మని వారు కావచ్చు, వారు ఎన్నెన్ని పాపాల్లో ఉన్నారో, ఎన్నెన్ని బాధల్లో ఉన్నారో, ఎన్నో సమస్యల్లో చిక్కుల్లో ఉన్నారో, వారి దాహం ఏంటో అసలు దేవుణ్ణి తెలుసుకుంటే దాహం పోతుంది అనే మాట చెప్పగలిగి ఉండాలి మనం. హల్లెలూయా. ఈ లోకంలో ఎన్నెన్నో దాహాలు, ధనదాహం. ధనవంతుడు ఏం చేశాడు? ఎన్నో తరాలకు ఉంది, హాయిగా తిను. ఎంతసేపు ఉన్నాడు? తరతరాలకు దాచాడు. ఈ రాత్రే అన్నాడు ఆయన. హల్లెలూయా. అలాంటి ధనదాహము తరతరాలకి సంపాదించి పెట్టుకోవాలి. ఇంకెవరికి పిల్లికి భిక్షం పెట్టద్దు, ఎంగిల చేత్తో కాకిన తరవద్దు, ఇలాంటివి కాదు కదా. మనం ధారాళంగా ఇస్తే ధారాళంగానే దేవుడు దీవిస్తాడు. సంతోషంగా ఇస్తే ఎవరికైనా ఈ లోకపరమైన వృత్తి ఉంటే, జీవనాధారం ఉంటే, తన సహోదరుడు ఆకలితో ఉంటే అన్నం పెట్టలేని వాళ్ళు ఎంతమంది? పాస్టర్ గారు అంటారు, అరే వాడు వస్తున్నాడు, అమ్మో ఏమన్నా అడుగుతాడేమో అనుకునే వాళ్ళు ఉంటారంట. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనం పొందుకున్నది ఇతరులకి ప్రకటించాలి, చెప్పాలి. మన చేతనైంది మనం చెయ్యాలి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఈ చాలా వివరిస్తే చాలా టైం పడుతుంది, అనేకులను మహిమలోకి తెచ్చే పనిలో ఏసై ఉన్నాడు. హల్లెలూయా. మనం కూడా ఏ పనిలో ఉండాలి? ఆయనతో పాటు పని చేయాలి మనం. హల్లెలూయా. అనేకుల్ని మహిమలోకి తెచ్చే పనిలో మనం ఉండాలి. సువార్త ప్రకటించాలి. మనను మోటి ముత్యాలేమి రాలిపోవు. ఏసే రక్షకుడు కాపతిడతారు, కొడతారు పోని. అంతమంది రోజు నరకానికి వెళ్ళిపోతుంటే మనం అసలు ఒకసారి ఆలోచించుకుంటే అసలు నిద్ర కూడా రాదు, అన్నం కూడా తినలేం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనం ఏ పనిలో ఉండాలండి? అనేకులను మహిమకు తెచ్చే పనిలో. అప్పుడే ఏసయ్య దాహము తీర్చబడుతుంది. ఈ మత్తయిసువార్త 25 ఉంటుంది కదా, కుడి పక్క ఉన్న వారిలో చూసి ఆశీర్వదింపబడిన వారులారా అంటాడు ఏసయ్య. హల్లెలూయా. ఆశీర్వదించబడిన వారులారా, నేను దప్పిగొంటే నా కుడి వైపుకి రమ్మంటాడు, దప్పిగొంటే నాకు దాహానికి ఇచ్చారు, నాకు నీళ్ళు ఇచ్చారు అంటాడు. హల్లెలూయా. హల్లెలూయా అంటే ఇలాంటి సత్క్రియలు చేసి దాహము తీర్చి మరి దేవుని చిత్తము నెరవేర్చే వాళ్ళంటే ఆయనకి ఇష్టం. మనం ఆ కుడివైపున ఉండే వాళ్ళల్లో మనం ఉందామా? హల్లెలూయా. సిలువలో దొంగ కూడా ఆ కుడి ఎడమని రాయలేదు, కానీ అతను మనకైతే ఇది న్యాయమే, న్యాయం ఆలోచిస్తున్నాడు. ఏసయ్య అంత దాహంలో, అంత శ్రమలో, అంత వేదనలో ఉన్నప్పుడు ఆయన ఒక్క మాట పలికినప్పుడు నేను అనుకుంటాను, ఏసయ్య సేదధీరుండొచ్చు, ఏసయ్యకి సంతోషం కొంచెం నెమ్మది కలిగి ఉండొచ్చు, ఆయన దాహం తీర్చబడినట్లుగా ఫీల్ అయి ఉండొచ్చు, ఎందుకంటే మనకైతే ఇది న్యాయమే అన్నాడు. అయ్యా నేను నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేస్తే ఇంకొకడు ఈ నువ్వు ఈ లోకంలో ఎన్నో చేసావు కదా, ఎన్నో అద్భుతాలు చేసావు కదా, నువ్వు దిగి మమ్మల్ని కూడా దింపు అన్నప్పుడు ఏ దాహం ఉంది వాడికి, ఆ దొంగకి? లోకంలో ఓ జుర్రుకోవాలి, లోకంలో ఎన్నెన్నో చేయొచ్చు, ఇంకా బతికి ఇంకేదేదో లోకాశలతో నిండి ఉండొచ్చు అని ఆ దాహంతో ఉన్నాడు. అలాంటి దాహంతో ఉన్న వాళ్ళని మనం పట్టుకోవాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఒకడు ఎద్దో గాడిదో గుంటలో పడితే నువ్వు తీయవా అంటాడు దేవుడు. హల్లెలూయా. దారి తెప్పిపోయే వాళ్ళని మనం దాహము, దేవుని దాహం తీర్చాలంటే వాళ్ళ దాహం తీర్చడానికి మనం పనిచేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనదే మన స్వార్థంగా మనం ఉండొద్దు.
ఎంతో మంది డ్రగ్ అడిక్ట్స్ అని జూదం ఆడేవాళ్ళు, సిగరెట్స్, మందు తాగేవాళ్ళు, లేకపోతే ఇంకా విభిన్నమైన లోకమంతా అపాయకరాలు, చెడ్డ పనులు చేసే రోజులు ఇప్పుడు ఉన్నాయి. పిల్లల్ని బయటకు పోతే కాపాడుకోలేని రోజులు ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మనము దేవుని వైపు అనేకుల్ని తిప్పాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. అనేక దాహాల్లో చిక్కుపడిపోయి ఉన్నారు. ఈ దాహం ఏంటి, ఈ దాహం ఏంటి అని ఎవరు ఆలోచించుకోవట్లా. ఈ లోకం దాహంలో ఏది, అది చూస్తే తృప్తిగా, ఇది చూస్తే తృప్తి, ఎక్కడైనా తృప్తి కలగదు. హల్లెలూయా. ఏ దాహంతో కూడా నీ దప్పిక తీరదు. హల్లెలూయా. ఏ అలవాట్లు చేసుకున్నా, ఏది చేసుకున్నా, ఎలాంటి సమృద్ధి ఉన్నా కూడా నీకు తృప్తి కలుగనేరదు. హల్లెలూయా. ఓన్లీ దేవుడు అందు ఆయన జీవజలము త్రాగితేనే మనకు తృప్తి. హల్లెలూయా. మన ఆత్మలకి సంతృప్తి కలుగుతుంది. ఎంత కోటీశ్వరులైనా, ఎంత బాధలు, ఎంత సమృద్ధిగా ఉన్నవాళ్ళైనా కూడా మరి వాళ్ళ ఏది వాళ్ళని కాపాడలేడు. ధనవంతుడిని ఏది కాపాడింది? ఏది కాపాడలేదు. కాబట్టి మనము ఏది ఉన్నా లేకపోయినా మనం ఒక భయపడినట్టుగా ఉండొద్దు. దేవునికి మనము తప్పకుండా ఆయన సంతోషపరిచే బిడ్డలుగా ఉండాలి. ఆయన దాహం తీర్చే వాళ్ళంగా మనం ఉండాలి. ఆయన అదేవిధంగా మనకి మహిమ ఇస్తున్నాడు, అదేవిధంగా నీతి కూడా మనకి దానం చేస్తున్నాడంట. హల్లెలూయా. రోమా 5:17 జీవప్రదమైన నీతి మనకి దానం చేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మన దాహము ఎలాంటిదో మనం చూసుకోవాలి. మనం న్యాయమైన దాహమా, అన్యాయమైన దాహమా, లేకపోతే బాధల్లో ఉన్న దాహమా, ఇవన్నీ విమర్శ వద్దు. మన దాహం, ఈ లోక దాహం. న్యాయం అంటే ఏంటి? అరే ఇది మాకు ఇది బాధగా ఉంది కాబట్టి ఇది చేసాం. సాకులు చెప్పడం న్యాయమైన దాహం. సాకులు చెప్పొద్దు. నిజంగా దాహము దేవుని ఆసక్తితో అపేక్షించుటే, ఆయన తెలుసుకున్నటే అందే మనము అతిశయించాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈ ఎంత చేదైన అనుభవాలైనా, ఎంత కఠినమైన పరిస్థితులైనా, కఠినాత్మలే ఏసయ్యకే పచ్చని చెట్టుకే ఇలా చేస్తే ఎండిన మ్రానికి ఏం చేస్తారో అంటాడు. కాబట్టి ఎంత కఠినమైన మనుషులతో ఉన్నా, ఎంత కఠినమైన పరిస్థితుల్లో ఉన్నా మనము ఎక్కడికి రావాలండి? లోకంలో పడి తిరగకూడదు. దప్పిక తీర్చుకోవడానికి, మన అవసరతలు తీర్చుకోవడానికి దేవుని వద్దకే మనం చేరాలి. హల్లెలూయా. దేవుని వద్దకే చేరాలి. ఈరోజు ఎంతోమంది బాప్తిజం, రేపు బాప్తిజాలు కొరకు సిద్ధపడతారేమో. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ, బాప్తిజం తీసుకొని బిడ్డ, తప్పకుండా మనం బాప్తిజం తీసుకోకపోతే, రక్షణ పొందకపోతే ఆయన్ని అధికారంగా అబ్బా తండ్రి అని ఎలా పిలుస్తాం? హల్లెలూయా. అధికారం ఉండాలి. తప్పకుండా నీ బిడ్డనయ్యాని నేను అడిగే ధైర్యం ఉండాలి. కాబట్టి రక్షణ పొందండి. ఇంకా సమయం లేదు. ఆయన రాకడెప్పుడో, మన పోకడెప్పుడో తెలియదు. కనుక ఆయన మహిమ స్వరూపంగా మనం మార్చబడాలి. ఆయన ఉన్నట్టుగానే ఆయన్ని మనం చూడాలి. మనము కూడా పోలిక మనం మార్చబడతాము. కాబట్టి ఏ భారం ఉన్నా, ఏ చింత ఉన్నా నా మీద వేయండి. నీ భారం నా మీద మోపు, నేను ఆదుకుంటానని పిలుపునిస్తున్న దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆయన వద్దకు వచ్చి మన బాధలో, వేదనలో, మన చెడ్డ అలవాట్లో, లేకపోతే ఇంత ఘోర పాపమా, ఇవన్నీ కూడా ఏదున్నా సరే ఆయన వద్దకు వస్తే ఆయన మనకి దప్పిక తీరుస్తాను. జీవజల ఊట ఆయన ఉన్నాడు. మనకి ఆ భారం అంతా ఆయన మీద మోపుదాం. మరి చెడ్డ అలవాట్లు ఉన్న వాళ్ళు కూడా ఏం చేయాలి? ఇప్పుడు మార్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన వల్ల కాదబ్బా, ఏం మన చేత కావట్లేదు. ఆయన వద్దకు రండి. ఆయన ఆత్మనిచ్చి, ఆయన ఆత్మ ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడంట? ఆయన వచ్చినప్పుడు, ఆయన అంటే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన నీతిని గుర్చి, పాపమును గుర్చి, లోకమును, తీర్పును గుర్చి ఒప్పింపజేస్తాడు. ఆయన లోపలుండి లబ్ డబ్ 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 ధన ధన తనుతుంటాడు అన్నమాట. ఇక తప్పించుకోలేము మనం ఒప్పుకోకుండా. హల్లెలూయా. అటు మేము ఇది మానేసినాకు వస్తాము, ఇది అయితే వస్తాము, ఈ కార్యం జరిగితే వస్తాము, కాదండి. అది ఆయన ఇప్పటికి కూడా మన పక్షాన్ని విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకు ఇంకా చాలామంది ఉన్నారు రక్షణ పొందడం, అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన ఆశిస్తున్నాడు. కనుక ఆయన దప్పిక ఎలా తీరుతుందంటే రక్షణ పొందాలి. అందరూ రక్షణ పొందాలి. రక్షణ పొందే మనం పొందడం కాదు, సిద్ధపరచుకున్న వారికి వంతులు పంపుడి అన్నట్టుగా సిద్ధపడని వాళ్ళని సిద్ధపరుద్దాం. ఇంకొకటి, ఇంకొక లాస్ట్లో ఒక మాట చెప్పి నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. యోహాను 19:28 ఏమంటున్నాడు? నేను దప్పిగొనుచున్నాను. మత్తయి 28:19 రివర్స్ వచనాలు చూడండి. యోహాను 19:28, మత్తయి 28:19. హల్లెలూయా. మీరు వెళ్ళి శిష్యులుగా చేయడి తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు,
నామములోనికి బాప్తిసం ఇచ్చుడి. బాగుంది కదా, ఆయన దప్పిగొన్నది ఎట్లా తీరుతుందండి? మనం వెళ్ళాలి సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించి అందరికీ బాప్తిసాలు ఇచ్చి శిష్యులుగా, అప్పుడే ఆయన దాహం తీరుతుంది. హల్లెలూయా, అప్పుడే ఆయన దాహం తీరుతుంది. కాబట్టి దేవుని ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది, బ్రతిమాలుతుంది. 2 కొరింథీ 5:14 ఆయన ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది, ఆయన బ్రతిమాలుతున్నాడు. కాబట్టి ఎవరు కూడా ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం, ఈ సమయం పోతే చెప్పలేము. కాబట్టి సమయం, అవకాశాలు అన్నిసార్లు రావు. కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఛాయిస్ మిస్ అవ్వద్దు, ఛాన్స్ మిస్ అవ్వద్దు. తప్పకుండా మనము దేవుని మాటలు విని అవి మన హృదయాల్లో ఫలించాలని మనం దీని మీద సాధన చేద్దాం. హల్లెలూయా. విని వదిలిపెట్టడం కాదు, కానీ సాతాను వచ్చి ఎత్తుకొని పోయేలాగా మనం ఉండొద్దు. వాక్యాన్ని, దీన్ని మన హృదయంలో మంచి నేలగా సిద్ధపరచుకొని ఫలించే వారంగా ఫలిస్తే దేవుడు మహిమ పొందుతాడు. కాబట్టి మనం కూడా మహిమను ఇవ్వాలని. ఏసే దాహం ఏంటి? మనం కోల్పోయిన మహిమను తిరిగి, ఆయన మహిమను తిరిగి మనకివ్వాలనే ఏకైక ధ్యేయమే ఏసయ్య దాహము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్.